అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు. హలో మిత్రులారా, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇరుకుమాను అనే వృక్షమును గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మిత్రులారా, ఇరుకుమానులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఇరుకుమాను అనేది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. మిత్రులారా, ఈ ఇరుకుమాను చాలా ప్రాంతంలో కనిపిస్తుంది. మీరు ఈ మానును గుర్తించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇరుకుమానులో పండ్లు కాస్తాయి. మిత్రులారా, ఈ పళ్ళు చూడండి, ఇవి తినడానికి తీయంగా ఉంటుంది. ఈ యొక్క ఇరుకుమాను పండ్ల వలన కూడా మనకి కొన్ని మంచి ఆరోగ్య విషయాలు జరుగుతాయి. మిత్రులారా, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ పండ్లను తీసుకుంటే వాళ్ళకి షుగర్ నయమవుతుంది. ఇంకా మోకాలు నొప్పులు, మోకాలు అరుగుట అలాంటి వాళ్ళు కూడా ఈ పండ్లను రోజుకి 2-3 తినవచ్చును. ఈ పండ్లు కొద్దిగా బంకగాను స్వీట్గాను ఉంటాయి. మిత్రులారా, ఇవి ఇరుకుమాను చెట్టు పండ్లు అంటారు. ఇరుకుమాను చెట్టు వేర్ల నుంచి ఆకుల వరకు అన్ని భాగాలు వైద్య విషయమునందు విరివిగా ఉపయోగపడుతుంది. ఇరుకుమాను చెట్లను పెంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇది చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తినవచ్చును. మిత్రులారా, అడవి జంతువులు అంటే పిల్లులు వీటిని చాలా ఇష్టంగా తింటాయి. పక్షులు, కొన్ని రకాలైనటువంటి గువ్వలు, చిలుకలు కూడా బాగా ఇష్టపడతాయి. మిత్రులారా, ఈ ఇరుకుమాను యొక్క పళ్ళు మనం తినవచ్చును. ఈ ఇరుకుమాను చెట్టును గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చెట్టుకు వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. మిత్రులారా, నేనున్న ప్రాంతంలో ఇరుకు పండ్లనియు వంక చెట్టు పండ్లనియు పిలుస్తారు. ఇవి ఎక్కడనో అరుదుగా కనిపిస్తాయి. ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ మానును గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇలాంటి పళ్ళ చెట్లు ఇంకా చాలా చూపిస్తాను. మనం ఓన్లీ పండ్లు మాత్రం తింటే చాలు, మనకి ఏ ఆరోగ్యం కావాలో అది మనకి లభిస్తుంది. ఇలాంటి పళ్ళ చెట్లను నేను పెంచి పోషించాలని కోరుకుంటున్నాను. మనకి విలువైన వస్తువులు, విలువైనటువంటి సంపద చెట్లలోనే ఉంది. మిత్రులారా, చెట్లను రక్షించండి, చెట్లను పెంచడానికి ప్రోత్సహించండి. మీకు ఏదైనా చెట్లు మీకు కావాల్సిన వస్తే నాకు తెలియచేయండి, నాకు అందుబాటులో ఉంటే నేను మీకు పంపిస్తాను. మిత్రులారా, ఈ వీడియోను పూర్తి దాకా చూడండి. మీరు ఆ ఇరుకుమాను చెట్టును గుర్తించుటకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మిత్రులారా, ఈ లాక్డౌన్ కారణంగా నేను సోషల్ సర్వీసర్ను కాబట్టి నాకు సోషల్ సర్వీస్ చేయడానికి టైం సరిపోయింది. కనుక నేను యూట్యూబ్ వీడియోలు కూడా ఎక్కువ చేయడం లేదు. ఇకపై నేను చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను, అరుదైన వీడియోలే చేస్తాను. మిత్రులారా, నేను రోజు చేసే ఆయుర్వేదమును మీకు వీడియోల్లో తెలియచేయాలంటే అసలు రోజుకి 2-3-4 చేయాల్సి ఉంటుంది. నేను ముఖ్యమైన వీడియో అరుదుగా దొరికే మూలికలను, అరుదుగా దొరికే చెట్లను నేను మీకు తెలియచేస్తాను. మిత్రులారా, అందరికీ నమస్కారం. సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు.